ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి అని అనుకున్న పథకం ఏదైనా ఉంది అంటే మద్యపాన నిషేధం నిజంగా మద్యపాన నిషేధం ఆయన ఇచ్చిన హామీ నవరత్నాల్లో ఒక రత్నం ఖచ్చితంగా మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సస్యామ్లంగా ఉంచాలి ఎంతోమంది మహిళల జీవితాల్లో వెలుగు నింపాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయితే ఇప్పుడు దానికి తూట్లు పడే పరిస్థితి వచ్చిందా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే ఇప్పటికే రకరకాల బ్రాండ్లు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అమ్మకాలు జరుగుతున్నాయో మద్యానికి సంబంధించి పక్క రాష్ట్రం నుంచి మద్యం తెచ్చుకోవడం మొదలుపెట్టారు అయితే అది చట్టవిరుద్ధం కాబట్టి దానికి సంబంధించిన తనిఖీలు జరుగుతున్నాయి దానికి సంబంధించి అరెస్టులు అవుతున్నాయి రకరకాలుగా దానికి సంబంధించి ఫైన్లు విధిస్తున్నారు జరిమానాలు కట్టిస్తున్నారు కేసులు నమోదు చేస్తున్నారు అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే ఇక నుంచి పక్క రాష్ట్రాల నుంచి మూడు మద్యం పార్టీలు తెచ్చుకోవచ్చు ఎవరైనా ఒకంటే ఒక వ్యక్తి మూడు మద్యం పార్టీలు తెచ్చుకోవచ్చు అనేది అది కూడా ఫోర్ డబల్ వన్ జీవో నెంబర్ ప్రకారం మూడు మద్యం పార్ట్లు తీసుకురావచ్చు అనేది కోర్టు తాజాగా తీర్పు చెప్పింది దీంట్లో దీన్ని ఖచ్చితంగా పోలీసులు అమలు చేయాలి అని చెప్పి హైకోర్టు తీర్పు ఒక రకంగా మందుబాబులకు ఊరటనిచ్చినట్టే చెప్పినా సరే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి ఏంటి అంటే ఇంకా ఈ మద్యపన నిషేధం అమలుకు ఏదైతే ఉందో దానికి ఇంకా కాలం చెల్లినట్టేనే మద్యపాన నిషేధం ఇంకా అమలు సాధ్యం కాదా అనేది ఎందుకంటే ఇప్పటికే నాటుసారా అమ్మేస్తున్నారు గుడుంబాలు అమ్మేస్తున్నారు ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఇప్పుడు మద్యం కూడా పక్క నుంచి తరలించుకోవడానికి అనుమతి లభించింది అంటే ఇక మద్యపాన నిషేధం అనేది సాధ్యం కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ కోర్టు తీర్పునైతే అక్కడ పట్టట్లేదు ఎందుకంటే చట్టం ప్రకారం అక్కడ జీవో ప్రకారం జీవో నాలుగు వందల పదకొండు ప్రకారం మద్యాన్ని తీసుకొచ్చే వెసులుబాటు ఉంది ఎప్పటి నుంచో ఉంది అయినప్పటికీ కూడా ఏపీ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు అనేది ఒక హైకోర్టులో ఒక వ్యాజ్యం అయితే దాఖలైంది దీని మీద విచారణ జరిపిన ధర్మాసనం ఒక కీలక తీర్పు అయితే వెలువరించింది అయితే ఇప్పటివరకు దాఖలైన అన్ని కేసుల్లో కూడా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది ఇప్పుడు దీంట్లో కూడా అంటే కోర్టుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఇబ్బందులు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అవుతుంది అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయిన ఒక సంకేతం ఇప్పుడు అది మరొకసారి రుజువైంది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు ఈ మద్యపానానికి సంబంధించి కూడా మద్యం బాటిల్ నుంచి తీసుకు మద్యం బాటిల్ పక్క రాష్ట్రం నుంచి తీసుకోకూడదు అనేది ఇప్పటికే దానికి సంబంధించి స్పెషల్ పోలీసులు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్పెషల్ స్క్వాడ్స్ ఎక్కడికక్కడ తనిఖీలు చేసి మద్యం దొరికితే మాత్రం ఇమీడియట్గా కేసులు పెడుతున్నారు లోకల్ బ్రాండ్ అయితే అంటే ఆంధ్రప్రదేశ్ చెందిన బ్రాండ్స్ అయితే ఓకే వదిలేస్తున్నారు పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటే మాత్రం సో ఇప్పుడు దీని మీద రకరకాల అనుమానాలు అంటే బార్డర్ దగ్గరలో ఉంటారు చాలామంది సో బార్డర్ దగ్గరలో ఉన్న ప్రజలకి చాలా ఇది సులభం అయిపోద్ది అస్మాట్లో వెళ్ళి మూడు బాటలు తెచ్చుకోవడం మూడు బాటలు తెచ్చుకోవడం అంటే దానికే వాళ్ళు ఏమి ఆధార్ కార్డు ఏమి తీసుకోరు మూడు బాటిళ్ళు చూపించాడంటే దొరికినప్పుడు వాళ్ళు వదిలేయాలి ఇప్పుడున్న రూల్ ప్రకారం ఈ జీవో ప్రకారం అయితే సో ఇటువంటి టైంలో ఇంకా ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం ఉంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి